రైట్ పివి గారు జాయిన్ అయ్యారు అడ్వకేట్ అయితే అయితే ఇక్కడ వాదన వినపడుతుందండి ఇప్పుడు కనకరాజు కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆరు వందల పదిహేడు జీవో ప్రకారం ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ ని అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రధానంగా రమేష్ ఇక్కడ మనం చూసుకుంటే క్లాస్ ఫైవ్ ప్రకారము అతని కాలపరిమితి ముగిసింది అనేది ఆయన ప్రధాన ఆరోపణ మీరేమంటారు దీని మీద హైకోర్టు మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి అసలు ఇనిషియల్గా ఈ చట్టము ఆర్డినెన్సు కరెక్టో కాదో పక్కన పెడితే ఆయన అసలు ఈ పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్లో అసలు అసైన్మెంటే తీసుకోకూడదు నన్ను అడిగితే ఈవెందో వాళ్ళు అడిగారు చేశారు చేశారు కానీ అసలు ఈ గవర్నమెంటు ఆయన ఎలా సెలెక్ట్ చేసింది ఒక పక్కన పెడదాం న్యాయమూర్తి రిటైర్డ్ న్యాయమూర్తి ఆదర్శంగా ఉండాలి న్యాయమూర్తులకి కొన్ని చాలా పోస్టులు ఇస్తున్నారు ఇస్తున్నారు దాని మీద కూడా క్రిటిసిజం వస్తుంది ఈవెన్ చీఫ్ జస్టిస్ ఇండియా మీద రిటైర్డ్ అయిన తర్వాత డెబ్బై డెబ్బై నాలుగేళ్ళు తొంభై ఏళ్ళు వంద సంవత్సరాలు వేరే పక్కన పెట్టండి అసలు ఏ వాటి కన్సిడరేషన్ సెలెక్షన్ ప్రాసెస్ నువ్వు ఒక పరిసన్ నాకు ఈ పరిసన్ కావాలని తెచ్చుకున్నావంటే అది ఎందుకు తీసుకుంటావు ఎంపైర్ ఈజ్ ఎంపైర్ దీంట్లో పెద్ద పెద్ద ఎళ్ళి చేసేది ఏమి లేదు ఎలక్షన్ కమిషనర్ రమేష్ గారు ఉన్నా చేసేది లేదు లేదా జస్టిస్ గారు ఉన్నా చేసేది ఏమీ లేదు కాదు కొన్ని కొన్ని క్రిటికల్ దాంట్లో విధంగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు ఉన్న అధికారాన్ని ఉంచుకొని ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన ఎంపైర్ కూడా వాళ్ళే చేసుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతం నేను ఒక ప్రశ్న వేశాను మీకు జివో నెంబర్ ఆరు వందల పదిహేడు ప్రకారము దాన్ని అడ్డం పెట్టుకుని ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ గురించి అసత్య ప్రసారం చేస్తున్నాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ క్లాస్ వైవ్ ప్రకారం అయితే ప్రస్తుతం జరిగిన ఏదైతే కాలపరిమితి ఉందో అది పర్ఫెక్ట్ గా జరిగింది అనేది ఆయన వాదన కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్ కమిషన్ నియమించే అధికారము స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చారు దాంట్లోనే వాళ్ళ సర్వీస్ కండిషన్స్ ఇన్క్లూడింగ్ టెన్యూర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎనాక్ట్మెంట్ చట్టాలు చేసుకోవచ్చు అని కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ ప్రకారము పవర్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్కి ఆ పవర్ ప్రకారము నైన్టీ ఫోర్లో లో యాక్ట్ అమెండ్ చేసుకున్నారు పంచాయతీరాజ్ యాక్ట్ ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ది కేడర్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అని పెట్టుకున్నారు ఇంకోటి ఏంటంటే తమాషా దీంట్లో ఎంత గోల్మాలంటే కొన్నిట్లో పట్టించుకో ఎవరు దాంట్లో టెన్యూర్ అనేది మెన్షన్ చేయలేదు అసలు టెన్యూర్ ఎంత ఉండాలనేది ఏమి లేదు దాంట్లో సో అక్కడ ఉంది సరే అది లేకపోయినా మళ్ళీ ఇంకో క్లాస్ లో ఆ సెక్షన్ లోనే రూల్స్ ఫ్రేమ్ చేసే అధికారం కూడా గవర్నమెంట్ కు ఉంది అది కూడా గవర్నర్ ఫ్రేమ్ చేయాలి అంటే గవర్నమెంట్ రికమెండ్ చేస్తే ఉంటుంది ఓవరాల్ గా కాదు వీళ్ళు స్టేట్ రికమెండ్ చేస్తే చేసేదే గవర్నర్ కి ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఎటువంటి పవర్స్ ఉండవు కొన్ని కొన్ని తప్ప పర్టికులర్ గా ఈలో గవర్నర్ ఓన్లీ వీళ్ళు చెప్పినట్టు చేయటమే అందుకే కదా అప్పుడు ఎన్టీ రామారావు గవర్నర్ వ్యవస్థ వద్దని ఇన్ని డబ్బులు వేల కోట్లు వేస్ట్ అయిపోతున్నాయి కంట్రీలో వాళ్ళు ఉండి చేసేది ఏంది యాక్చువల్ ఏం చేసేది లేదు వచ్చినప్పుడు ఏదో గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫేవర్ ఉంటే వాళ్ళకి చేయటం చెప్తే రైట్ రైట్ వైట్ ఎలిఫెంట్ లాగా సరే అది ఉంది అలాంటప్పుడు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి పంపించారు దాంట్లో గవర్నరు నైన్టీ ఫోర్లో రూల్స్ ఫ్రేమ్ చేశారు ఆ రూల్స్లో కూడా టెన్యూర్ గురించి పెట్టలేదు ఓకే అంటే ఎన్ని కోర్టులు వస్తాయి అందరు చూసుంటారు టెన్యూర్ లేదు టెన్యూర్ లేనప్పుడు ఏం చేయాలా టెన్యూర్ అనేది యాక్ట్లో లేదు రూల్స్లో లేదు ఓకే ఇంది లేదు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు పట్టించుకోరు కదండి ఈ పోస్టులు ఎవరు పైరు వేలు చేసుకుని ఆ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీకి వాళ్ళకి ఇచ్చుకుంటా పోస్తున్నారు ఓకే జరుగుతూ ఉన్నాయి వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫైవ్ ఇయర్స్ అని పెట్టుకున్నారు యాక్ట్ ప్రకారం యాక్ట్లో లేదు కాబట్టి పెట్టుకున్నారు అయితే ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్కి పవర్ ఉంది ఆ రూల్స్ అమెండ్ చేసుకోవచ్చు లేకపోతే యాక్ట్ని అమెండ్ చేసుకోవచ్చు కూడా వాట్ ఇది సుచ్యువేషన్ అసెంబ్లీ లేదు కరోనా ఉంది మొత్తం లాక్డౌన్ మొత్తం కర్ఫ్యూ ఎవ్రీథింగ్ ఈజ్ స్టాండ్ స్టిల్ ఓకే అలాంటప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన పనులేంటి ఎలక్షన్స్ లేవు సో ప్రస్తుతం ఆర్డినెన్స్ తీసుకొచ్చామనేది కూడా వాళ్ళు మెన్షన్ చేశారండి కోర్టు కూడా అదే డిసైడ్ చేస్తుంది